ఈ సీజన్లో సార్ ఒక పీడియాట్రిషియన్తో మాట్లాడినప్పుడు చెప్పారు నూట నాలుగు నూట ఐదు ఫీవర్స్ కూడా కనపడుతున్నాయని చెప్పి అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సీజన్ లో మనకు అనిపించేది ఎంట్రిక్ ఫీవర్ ఎంట్రిక్ ఫీవర్ ఎంట్రిక్ ఫీవర్ అంటే టైఫాయిడ్ టైఫాయిడ్ ఫీవర్ లో వాటిలో మలేరియాలో కూడా కొంత స్టమక్ అప్సెట్ ఉంటుంది కదా వాంతులు వామిటింగ్స్ టైఫాయిడ్ ఫీవర్ లో యూజువల్ గా లూజ్ మోషన్ గానీ వామిటింగ్ గానీ ఒక్కొక్క జ్వరానికి నాలుగు సింటమ్స్ వైరల్ ఫీవర్ లో హై గ్రేడ్ ఫీవర్ బాడీ పెయిన్స్ వెరీ కామన్ ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఎంత ఫీవర్ వస్తే మనం కంగారు పడాలి ఎందుకంటే ఫీవర్ తర్వాత కన్వల్షన్స్ వస్తాయి ఒక ఏజ్ దాటాక అంటారు ఒకసారి ఒక టెంపరేచర్ దాటాక హండ్రెడ్ అండ్ త్రీ దాటుతోందంటే కొంచెం కంగారు పడాలని సో మీ అడ్వైజ్ ఏంటి సార్ యూజువల్గా అప్ టు వన్ నాట్ వన్ హండ్రెడ్ దాటితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది అంటే సీజర్స్ రావచ్చు తర్వాత మెంటలీ కొద్దిగా పేషెంట్ రౌజ్ అయిపోయి ఆల్టర్డ్ బిహేవియర్ బిహేవ్ చేయొచ్చు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సో వన్ నాట్ వన్ దాటి పైకి వెళ్తుందంటే మాత్రం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ ఈ సీజన్లో సార్ ఒక పీడియాట్రిషియన్తో మాట్లాడినప్పుడు చెప్పారు నూట నాలుగు నూట ఐదు ఫీవర్స్ కూడా కనపడుతున్నాయని చెప్పి దట్ కే కామన్ వైరల్ ఫీవర్ కూడా ఉండొచ్చు దర్ ఇస్ నో నెసరీ దట్ ఇట్ షుడ్ బి డెంగ్యూ ఆర్ చికెన్ కొనియా వైరల్ ఫీవర్స్ కూడా ఉండొచ్చు అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సీజన్ లో మనకు కనిపించేది ఎంట్రీక్ ఫీవర్ ఎంట్రీక్ ఫీవర్ ఎంట్రిక్ ఫీవర్ అంటే టైఫాయిడ్ ఇది అస్సలు మనం మర్చిపోకూడదు మన కమ్యూనిటీలో అప్పుడే చెప్పినట్టు స్ట్రీట్ ఫుడ్స్లో ఎక్కువ తింటుంటారు కాబట్టి సో ఎందుకంటే అది వాటర్ వల్ల ఫుడ్ వల్లే ట్రాన్స్మిట్ అవుతుంది సో వెరీ కామన్గా ఎంట్రీ ఫీవర్ కనిపిస్తుంటాయి ఎంట్రీ లో కూడా మీకు హండ్రెడ్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ టెంపరేచర్స్ కనిపిస్తుంటాయి ఇప్పుడు ఎంట్రీ ఫీవర్స్ ఎలా తయారంటే దే ఆర్ వెరీ రెసిస్టెంట్ సో మన నార్మల్ యాంటీబయాటిక్స్ ఓరల్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గట్లేదు సో అది మనం హై యాంటీబయాటిక్స్ హై అండ్ దీనికి ఏంటి వైడల్ టెస్ట్ వైడాల్ టెస్ట్ వచ్చి బ్లడ్ కల్చర్ ఇస్ ద మోస్ట్ కన్ఫర్మేటివ్ టెస్ట్ వైడాల్ వచ్చి వన్ వీక్ తర్వాత దాని సిగ్నిఫికెన్స్ ఉంటుంది సో బ్లడ్ కల్చర్ చేయగానే మీకు ప్లేట్లెట్స్ తర్వాత డబ్ల్యుబిసి కౌంట్ చూసి చెప్పేచ్చా సిహా బ్లడ్ కల్చర్ నేను అంటున్నాను బ్లడ్ టెస్ట్ కాదు సిగ్నిఫికెస్ కాదు బ్లడ్ కల్చర్ అంటే మన కల్చర్ తీసి చేస్తే మినిమం త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది మనకు గ్రోత్ రా వస్తుందా ఏంటా అని తెలియడానికి తర్వాత సిమ్టమ్స్ యూజువల్గా వైరల్ ఫీవర్ అండ్ ఎంట్రీ ఫీవర్కి చాలా నేరో లైన్ ఉంటుంది అన్నమాట వెరీ డిఫికల్ట్ ఇది అందుకనే బయట ఊళ్ళలో చిన్న చిన్న ఊళ్ళలో కానీ ఇక్కడ కానీ వెరీ కామన్గా పీపుల్ వైరాల్ టెస్ట్ చేసేస్తుంటారు చిన్న చిన్న ల్యాబ్స్లో వాళ్ళు ఏదో అలా చేసి ఏదో డైల్యూషన్ ఇలా ఉంది మీకు టైఫాయిడ్ ఉందని చెప్పేస్తాను వన్ ఎక్స్టీ ఎయిటీ వన్ ట్వంటీ ఉంది మీకు టై టైఫాయిడ్ ఉందని చెప్పేస్తున్నారు మనుషులు అంటే నాకు టైఫాయిడ్ ఉంది అది టైఫాయిడ్ అనేది ఒక స్టిగ్మా లాగా అనమాట అంటే మనకు ఊళ్ళో పెద్ద జ్వరం సో టైఫాయిడ్ ఉంది టైఫాయిడ్ ఉంది అంటే వీడేమో డాక్టర్లు అక్కడ లోటీన్లో విపరీతమైన మందులు ల్యాండ్ బ్యాటర్లు తీసుకుని అది మామూలు వైరల్ ఫీవర్ కూడా ఉండొచ్చు సో అది డిఫరెన్షియేట్ చేసుకోవాలి యూజువల్లీ వన్ వీక్ తర్వాతనే వైడల్ సిగ్నిఫికెంట్ లేక అంతకన్నా ముందు అయితే ఫాల్స్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ హై డెల్యూషన్స్ లైక్ వన్ ఇస్ టూ త్రీ ట్వంటీ అలా వస్తూ టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ అస్ టైఫాయిడ్ సీరియస్ టైఫాయిడ్ ఫీవర్ అండ్ అగైన్ టైఫాయిడ్ ఫీవర్ లో వాటిలో మలేరియాలో కూడా కొంత అప్సెట్ ఉంటుంది కదా వాంతులు వామిటింగ్ టైఫాయిడ్ ఫీవర్ లో యూజువల్ గా లూజ్ మోషన్ కానీ వామిటింగ్ కానీ ఉండే ఛాన్స్ ఉంది అంటే పేషెంట్ కి ఆ టైంలో ఫీవర్ ఉన్నప్పుడు రాకపోవచ్చు ఇవి ముందు వచ్చిండొచ్చు కడుపు నొప్పి కానీ ఒక టూ త్రీ డే అందుకే ముందు అడగాలి వన్ వీక్లో ఏమైనా అయిందా అని కూడా అడగాలి మనం చాలా మంది అది మర్చిపోతున్నారు నాకు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఓన్లీ ఫీవర్ ఉందనే చెప్తుంటారు సో అది వన్ విత్ ఇన్ వన్ వీక్ పీరియడ్లో ఎప్పుడు రావచ్చు స్టమక్ అప్సెట్ ఉండచ్చు సో మొత్తానికి అయితే సార్ చాలా ఫీవర్స్ కోసం ఇప్పుడు మనం సిద్ధం అవ్వాలి యుద్ధం కోసం సిద్ధం అవ్వాలి సో బేసికలీ ఇప్పుడు మరి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి యూనో సగటున ఒక ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇంటి దగ్గర ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు వెరీ క్లీన్ ప్రిమైసెస్ పెట్టుకోవాలండి ఎలాంటి చెత్త చదారాలు అలా పెట్టడం కానీ ఫ్లైస్ మస్కిటోస్ డెవలప్ అవ్వకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యూ కెన్ యూజ్ ద ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే స్ప్రేయర్స్ ఉంటాయో అవి కూడా యూస్ చేసి మనం ఫ్లైస్ అవి రాకుండా చూసుకోవాలి అదొకటి రెండోది ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అవన్నీ క్లీన్ చేయించడం కానీ వర్షాకాలంలో వస్తున్నాయి ఆ వాటర్ నిల్వ ఉండకుండా చూడడం అది ఇంపార్టెంట్ ఇవి చూసుకోవాలి తర్వాత ఇంటి పక్క చుట్టుపక్కల డ్రైనేజెస్ అవి ఉంటే అవి చూసుకొని ఒకవేళ ఎక్కడైనా మస్కిడో బ్రీడ్ అవుతుంటే మనం స్పెసిఫిక్గా మనం చేస్తే మన సొసైటీ వాళ్ళకి చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైతే మున్సిపాలిటీ ఉంటుంది వాళ్ళకి చెప్తే దే విల్ గెట్ సమ్ ఇన్సెక్ట్స్ అవన్నీ వేసే బ్రీడ్స్ రాకుండా అది చేయొచ్చు థర్డ్ యాజ్ యూజువల్ మనం చేసుకునే ప్రికాషన్స్ మస్కిటోస్ నుంచి మస్కిటో ఇవి అప్లై చేయడం బాడీకి తర్వాత దోమతెరలు కట్టుకోవడం పడుకున్నప్పుడు దోమతెరలు కట్టుకోవడం తర్వాత లాంగ్ స్లీవ్స్ అండ్ ఫుల్ ప్యాంట్స్ అవన్నీ వేసుకొని పిల్లల్ని స్కూల్ ఎందుకంటే పిల్లలు వెరీ కామన్ సోర్స్ ఆఫ్ క్యారింగ్ ఇన్ఫెక్షన్ ఎవరో చెప్పారు సరే అసలు ఈ టైగర్ మస్కిటో ఏదైతే ఎగురుతుందో అది వెళ్తుంటది స్కూల్స్ వెరీ కామన్ గా అదే అండ్ స్కూల్లో మనం వెళ్ళము స్కూల్లో చూడము స్కూల్లో మనకేమి అంత వెంటిలేషన్ ఎంత మాత్రం ఉంటో మనకు తెలియదు సో అలాంటప్పుడు ఈ చిన్న చిన్న దోమలు పిల్లలు కరిస్తే అదే ఇంటికి వచ్చారంటే అక్కడ ఏదైనా చిన్న దోమ కలిసినా దట్ విల్ ట్రాన్స్మిట్ యూ ఒకరు ఒకరు అని అయ్యే ఛాన్స్ ఉంటాయి అండ్ ఇంటిలో పాది జ్వరాలు వచ్చేస్తాయి సో వాళ్ళకి ఆ క్రీమ్ పోయడము ఫుల్ స్లీవ్స్ వేసి పంపించడం ఇది చేస్తే ఆటోమేటిక్గా చాలా వరకు మనం రిస్ట్రిక్ట్ చేయచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చి ఇప్పుడు బయట వెళ్ళి ఎస్పెషలీ స్ట్రీట్ ఫుడ్స్ కానీ తర్వాత బయట ఫుడ్ ఏదైతే దొరుకుతుందో చాట్స్ ఎస్పెషల్లీ చాట్స్ కానీ డ్రింక్స్ కానీ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అవుట్ సైడ్ ఫుడ్ వెరీ కామన్గా ఈ గ్యాస్ట్రన్ టెడ్స్ అండ్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ చాలా కామన్గా అనిపిస్తాయి ఈ సీజన్లో చాలామంది వచ్చి అడ్మిట్ అవుతుంది అవన్నీ ఏమంటే బయట ఫుడ్ దీనివల్లే వస్తుంటుంది కాబట్టి అవన్నీ కొద్దిగా అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం అండ్ ఇంట్లో కూడా చాలా వరకు వేడి పదార్థాలు ఫ్రెష్వి చేసుకొని తినడం వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ వాటర్ బాయిల్ చేసి చల్లార్చి తాగాలి మీరు పెట్టుకోండి లేకపోతే టు ఏదైనా పెట్టుకోండి మీరు బట్ సజెషన్ ఇస్ బాయిల్ అండ్ చేసి చల్లార్చి తాగండి మనకి అంటే కంటామినేషన్ అరికెడుతుందో ఎందుకంటే వెరీ కామన్ హెపటైటిస్ ఏ కూడా ఈ సీజన్ లో వెరీ కామన్ గా అనిపిస్తుంది జాండీస్ అది కూడా అంతే వాటర్ అండ్ ఫుడ్ బాగానే ఉంటాయి ఇవన్నీ ఏమంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ ఆల్ దీస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే వాటి వాడే తగ్గిపోతాయి ఎక్సెప్ట్ ఎంట్రిక్ ఫీవర్ ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ కానీ వాటికి సెల్ఫ్ లిమిట్ డిసీజెస్ ఉన్నాయి కదా అని వాటికి సపోర్టివ్గా మనం ఇది ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సెల్ఫ్ లిమిటింగ్కి అంతేగాని మనము ఇప్పుడు జాండీస్ వచ్చిందని కూడా మనం చూస్తుంటాం సో హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఈ ఓల్డ్ సిటీలో అక్కడ కొన్ని ఏరియాస్లో వాళ్ళు మంది ఇస్తారు అని వెళ్ళి వేసుకుంటుంటారు బికాస్ సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి మీరు ఎలాంటి మంది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా అది ఒక పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఆటోమేటిక్గా వాళ్ళు కొద్దిగా ఫుడ్ రిస్టిక్ చేసి ఇచ్చేస్తే అటుబడి తగ్గిపోతుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బయట ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడము వాటర్ బాయిల్ చేసి చల్లార్చి తాగడం అనేది వెరీ కామ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అండ్ కమ్యూనిటీలో వెళ్ళినప్పుడు ఈ దగ్గొచ్చిన సీరియస్ ఏమన్నా ఉన్నా కోల్డ్ ఉన్నా సరే పెద్ద మాల్స్కి కానీ మూవీస్కి కానీ వెళ్లకుండా అవాయిడ్ చేయాలి ఒకవేళ ఎవరికన్నా వస్తున్నా మనము ఇది ఖర్చిఫ్గా అడ్డం పెట్టుకొని దగ్గడం చుమ్మడం అనేది కామన్గా చేయాలి చేతులు బాగా కడుక్కోవాలి అన్నీ వినడానికి బాగున్నాయి సార్ కానీ చేసేటప్పుడు అమ్మో ఇన్ని ఇన్ని కోవిడ్ అప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ రెస్ట్రిక్షన్స్ అందరికీ సో ప్రాణం మీదకి వస్తే గానీ అంత స్పందించరు బట్ తప్పకుండా మీరు చెప్పిన కొన్ని మౌలిక సూత్రాలు అయితే పాటించక తప్పదు బికాస్ ఒకసారి వచ్చిందంటే చికెన్ గుని అయితే అసలు కుదిపేస్తుంది కదా కంపల్సరీ డెంగ్యూ కూడా అంతే కదా సార్ డెంగ్యూ కూడా అంతే మీకు చాలా ఇబ్బంది పడతారు సో విల్ బికమ్ వెరీ వీక్ అవును మీరు ఆల్మోస్ట్ ఒక చికెన్ గుని వస్తే మీరు కొందరికి టెన్ డేస్ రికవర్ అయిపోతారు లేకపోతే మంత్ వన్ మంత్ అలా చాలా నొప్పులు వచ్చేసి పనులు చేయలేకపోవడం ఆటోమేటిక్ ఎకనామిక్ బర్డన్ ఫర్ ద ఫ్యామిలీ చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా చాలా ఐ థింక్ జాగ్రత్తలు తీసుకోవాలి సార్ సార్ క్విక్గా డాక్టర్ మునీదిన్ గారు వీ డోంట్ వాంట్ మిస్ యువర్ ప్రజెన్స్ ఇయర్ కాబట్టి ఒక్కొక్క జ్వరానికి నాలుగు సిమ్టమ్స్ మూడో నాలుగో సిమ్టమ్స్ మనం ఒక్కొక్క జ్వరాన్ని పరిశీలించుకుంటూ పోదాం సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ సింపుల్ వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్లో హైగ్రేడ్ ఫీవర్ బాడీ పెయిన్స్ వెరీ కామన్ జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి అవి ఫీవరు బాడీ పెయిన్స్ బాగా డిహైడ్రేటెడ్ అయిపోతారు మనిషి సో దాంతో నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఫీవర్ తగ్గిపోయేటప్పుడు ర్యాష్ వస్తుంది కూడా వస్తుంది వెరీ కామన్ అది ఎలాంటి వైరల్ ఫీవర్ ఉన్నా ర్యాష్ కొందరికి రావచ్చు కొంత రాకపోవచ్చు అంటే కంపల్సరీ అన్ని సిమ్టమ్స్ ఉండాలి కానీ ఫీవర్ బాడీ పెయిన్స్ ఇవి మాత్రం కంపల్సరీ కోల్డ్ అండ్ కాఫ్ కోల్డ్ కాఫ్ వచ్చినా కానీ మైల్డ్ ఫీవర్ ఉంటది కానీ మీకు హెడ్ గొంతు నొప్పి ఫ్లూ అయితే ఒక రకంగా ఉంటుంది సో జనరల్ వైరల్ ఫీవర్ ఎనీ వైరస్ కెన్ కాస్ సో వీ కాంట్ ఐడెంటిఫై ద మన మనం వీటికి అన్నిటికీ ఐడెంటిఫై చేయడం సిప్టమేటిక్ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ సో నెక్స్ట్ వచ్చేది మలేరియా అనుకోండి ఫర్ మలేరియా వస్తే ఫీవర్ ఫుల్ హై గ్రేడ్ ఫీవర్ అలాంగ్ విత్ చిల్స్ విపరీతంగా చిల్స్ వస్తాయి ఫీవర్ తగ్గిపోయేటప్పుడు స్వెట్ స్వెట్టింగ్ ఉంటుంది విపరీతంగా తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మలేరియాలో బాగా హెడ్ఏక్ విపరీతంగా ఉంటుంది టిపికల్గా అనిపిస్తుంటుంది ఫీవర్ ఇది సో ఇది మలేరియా ఉంది అదే డెంగ్యూ వచ్చింది అనుకోండి మీకు సేమ్ ఫీవర్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి విపరీతమైన బాడీ పెయిన్స్ విపరీతం జనరలైజ్డ్ వీక్నెస్ హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వరకు టచ్ అవ్వచ్చు దీంతోపాటి మోస్ట్ టిపికల్ సిమ్టమ్స్ అంటే ఆర్బిటాల్ పెయిన్ అంటే ఈ కన్ను గుడ్లు బాగా లాగుతుంటాయి అది టిపికల్ సిమ్టమ్ ఉంటుంది డెంగ్యూ ఫీవర్లో అలాంగ్ విత్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి సో చికెన్ అనుకోండి మీకు హై గ్రేడ్ ఫీవర్ విత్ విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఆల్ స్మాల్ జాయింట్స్ విల్ హ్యావ్ పెయిన్స్ ఉంటాయి విపరీతంగా ఆర్థరాలజియా అది టిపికల్గా అనిపిస్తుండే చికెన్ గునియా ఫీవర్లో దాంతోపాటు హైగ్రేడ్ ఫీవర్ అలాగే విత్ డిహైడ్రేషన్ ఇవన్నీ కామన్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రిక్ ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ ఫీవర్లో ఇలాంటివి ఏం కనిపించవు ఓన్లీ ఫీవర్ ఉంటుంది విపరీత వీక్నెస్ ఉంటుంది దాంతోపాటి కొద్దిగా స్టమక్ డిస్టర్బెన్స్ ఏమి తినలేకపోవడం వీక్ అయిపోవడం ఇది కనిపిస్తుంటుంది సో ఇవన్నీ ఇవి ఇవి టిపికల్ రాబోతున్న ఫీవర్ సార్ సో కానీ చాలా మీరు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా అందరినీ చైతన్యపరిచారు పరిచారు థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ ఇంటరాక్షన్ టుడే సార్ మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ నమస్కారం